ఆక్వా రైతు సంఘ నాయకులు ఈ సాగులో నష్టాల భారాన్ని భరించలేక సాగును వీడి ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. ప్రధానంగా మూడు అంశాలు వీరు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి డిమాండ్ చేస్తున్నారు. ఆక్వా విద్యుత్ సబ్సిడీ, నిలకడలేని రొయ్యల ధర, మేతలు, మందుల ధరలు తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ విషయమై సంక్షోభం నుంచి ఆక్వా రంగాన్ని గట్టెక్కించాలని సీఎం జగన్మోహన్ రెడ్డికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. ఆక్వా రంగానికి మేలు చేస్తానని హామీలు ఇచ్చిన మీరు అధికారంలోకి వచ్చినా తెచ్చిన తరువాత ఫీడ్ సీడ్ యాక్ట్లతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆక్వా రంగంలో డబుల్ డిజిట్ గ్రోత్ ఉండాలని నిర్దేశించిన అప్పటి సీఎం చంద్రబాబు రెండు విడతల్లో యూనిట్ విద్యుత్పై 2.63 రూపాయల పైసలు తగ్గించడంతో అప్పటి వరకు ఆక్వా రైతులు ఒక యూనిట్కి 4.63 రూపాయలు చెల్లించే విద్యుత్ ఛార్జీలు 2కు తగ్గడంతో భారం తగ్గి మేలు చేకూరింది. ప్రతిపక్ష నేతగా పాదయాత్రలో మీరు ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ని 1.50 పైసలకే ఇస్తారని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక 0.50 పైసలు తగ్గించి మళ్లీ 2.36 పైసలు పెంచి దారుణంగా రైతులను మోసగించారు. ఆక్వా జోన్ పరిధిలోని రైతులకు మాత్రమే సబ్సిడీ పేరుతో 80% మందికి సబ్సిడీలు ఎత్తివేయటం ముమ్మాటికి ఆక్వా రైతులకు ద్రోహం చేయటమేనని చంద్రబాబు ఆక్వా రంగాన్ని ఆదుకునేందుకు విద్యుత్ సబ్సిడీలు ఇచ్చారు. ఉచితంగా ట్రాన్స్ఫార్మర్లను అందజేశారు. రొయ్యల ధరలు పతనమైతే ఎగుమతిదారులతో మాట్లాడి ప్రతి కౌంట్ కేజీకి అదనంగా 20 రూపాయలు పెంచేలా చర్యలు తీసుకున్నారు. రొయ్యల సాగులో ఉపయోగించే యంత్రాలు ఎస్సీ ఎస్టీలకు 90%, చిన్న సన్నకారు రైతులకు 50% సబ్సిడీతో అందజేశారు. టీడీపీ ఇన్ని రకాలుగా ఆక్వా రంగానికి ప్రోత్సాహం అందిస్తే మీరు సబ్సిడీని ఎత్తేసి సంక్షోభానికి కారకులయ్యారు అని ఆయన రాసిన లేఖలో ప్రస్తావించారు. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, కృష్ణా జిల్లాలో ఎక్కువ ఆధారపడింది ఆక్వా మీద. ఈరోజు ఆక్వా రైతులు అనేక కష్ట నష్టాలకు ఓర్చి వ్యవసాయం పండించిన మంచి కౌంటర్లు తీసినా కూడా ఈరోజు ఆక్వా రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒకటి ఏంటంటే క్రాప్ బాగా వచ్చినా సరే కానీ, ఎందుకంటే మొత్తం అందరూ సిండికేట్ అయిపోయి ధరలు తగ్గించడం ఒకటి, తర్వాత కరెంటు సమస్య. ఈరోజు జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సబ్సిడీలు తీసేయడం ఒకటి, తర్వాత మంచి సీడ్ రాకపోవడం ఒకటి, క్రాపులు రాకపోవడం వల్ల ఆక్వా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారండి. కొంతమంది ఆక్వా రైతులు తమ సమస్యల కోసం మాట్లాడుతూ ఈ మధ్య గవర్నమెంట్ రిలీజ్ చేసిన జీవో నెంబర్ 49 ప్రకారం ప్రస్తుతం ఇస్తున్న విద్యుత్ సబ్సిడీ కేవలం ఆక్వా జోన్లలో ఉన్న 5 ఎకరాల్లోపు సాగు చేస్తున్న రైతులకు వర్తిస్తుందని తెలిపియున్నారు. ముఖ్యమంత్రి గణపవరంలో జరిగిన బహిరంగ సభలో ఈ సబ్సిడీ 10 ఎకరాల వరకు పెంచనున్నామని హామీ ఇచ్చియున్నారు. అయితే 2016లో జరిగిన ఆక్వాజోన్ సర్వే పూర్తి అసంబద్ధంగా జరిగింది. ఒకే సర్వే నెంబర్లో ఉన్న కొన్ని ఎకరాలకు ఆక్వాజోన్, మరికొన్ని ఎకరాలకు నాన్ ఆక్వాజోన్గా ఉన్నాయని చెబుతున్నారు. గత 3 సంవత్సరాలుగా అధికారులు ఆక్వాజోన్తో సంబంధం లేకుండా నాన్ ఆక్వాజోన్లో కూడా చెరువులు తవ్వుకోవటానికి పర్మిషన్ ఇచ్చియున్నారు. గత ప్రభుత్వం విద్యుత్ యూనిట్ ధరను 2 రూపాయలు, ప్రస్తుత ప్రభుత్వం దానిని 1.50 చేయటంతో ఎంతో మంది చిన్న రైతులు నాన్ ఆక్వాజోన్లో కూడా తమ చేపలను చెరువులుగా మార్చుకున్నారు. అధికారులు జోన్తో సంబంధం లేకుండా పర్మిషన్ ఇవ్వటం, జోన్ ఆ సంబంధం లేకుండా విద్యుత్ సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహించడంతో వేలాది మంది చిన్న రైతులు నాన్ ఆక్వాజోన్లో చెరువులు తవ్వుకున్నారు. ప్రభుత్వం జోన్లతో సంబంధం లేకుండా ప్రస్తుత యూనిట్ ధర 1.50 రూపాయలకు 10 ఎకరాలకు వర్తింపు చేయాలని ఆక్వా రైతులు డిమాండ్ చేస్తున్నారు. రొయ్యలు ప్రాసెసింగ్ చేసే యూనిట్ల యజమానులు సిండికేట్గా మారి రొయ్యల రేట్లను రోజురోజుకు మార్చేస్తున్నారు. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎగుమతిదారులకు 1 నెల రోజుల పాటు ఒకే ధర వెసులుబాటు ఉన్నప్పటికీ రైతులకు మాత్రం ఏ రోజు ధర ఆ రోజు అన్న చందంగా రొయ్యల ఉత్పత్తి ఎక్కువగా ఉన్న సీజన్లలో రొయ్యల కొనుగోలు రేట్లను అడ్డంగా తగ్గించి రొయ్యల రైతులను విపరీతంగా నష్టాల బారిన పడేస్తున్నారు. అండ్ సీడ్ కూడా అసలు మంచి దొరకట్లేదు. మనకి ఎంతో కొంత గవర్నమెంట్ నుంచి కరెంటు యూనిట్ మీద సబ్సిడీ మీద కొంచెం తక్కువ రేటు ఉండేది, ఇప్పుడు అది కూడా ఎత్తేసి బాగా ఎక్కువ రేటు 4 రూపాయల వరకు పడిపోతుంది. అలాగే మన ఈ గవర్నమెంట్ ఈ అన్నీ సరి చేయకపోతే కనుక ఒక 1 ఏప్రిల్ లోపు మాకు ఇవన్నీ సరి చేయకపోతే కనుక క్రాప్ హాలిడే ప్రకటించేలాగా రైతులందరూ నిర్ణయించుకున్నారు మన వ్యవహారం జరిగిన మీటింగ్లో. కనుక వెంటనే ప్రభుత్వం స్పందించి ఈ ఆక్వా రైతులకి సరైన అవకాశాలు చేస్తూ ఈ కరెంట్ సబ్సిడీ కూడా అందరికీ అందేలాగా చేస్తూ రైతులని ఎంతో కొంత ముందుకు వెళ్ళేలాగా ప్రభుత్వం చేయాలని కోరుతుంది.
ప్రభుత్వం రొయ్యల ధరలను నిర్ణయం ప్రాసెసింగ్ యూనిట్ల యాజమానులు ఆక్వా రైతు సంఘాలు ప్రభుత్వ భాగస్వామ్యంలో జరిగి రైతులకు గిట్టుబాటు ధర అందేలాగా మరియు నెలకు లేదా కనీసం 15 రోజులకు ఒకే ధర ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. ముడి సరుకుల ధరల పెరుగుదల సాగుతో మేత మందుల తయారీదారులు సిండికేట్గా ఏర్పడి ధరలను పెంచుతూ రైతులపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపుతున్నారు. ముడి సరుకుల ధరలు తగ్గినా తదానుగుణంగా మేతల మందుల ధరలతో తగ్గుదల లేదు. గత 6 నుంచి 8 నెలల్లో మేత కేజీ ఒక్కింటికి 18 రూపాయలు పెరగ్గా కంటి తుడుపుగా 2.50 రూపాయల కేజీ ఒక్కింటికి తగ్గించారు. ప్రభుత్వ మేతల మందుల తయారీదారులు రైతులు ప్రభుత్వ భాగస్వామ్యంతో చర్చలు జరిపి చర్చల సారాంశం ప్రకారం ధరల విషయంలో నిర్ణయాలు తీసుకోవాలి. ఈ మేత రేట్లు ఏమో పెంచేశారు, అదే విధంగా ఆ మందుల రేట్లు కూడా పెరిగిపోయినాయి. ఈ మెటీరియల్ రేట్ ఏమో డౌన్ అయిపోయింది. ఒక పక్కనేమో క్రాపులు రావట్లేదు. వీటన్నిటికీ సాయం ఇప్పుడు కొత్తగా 2 నెలల నుంచి ఈ సబ్సిడీ కూడా తీసేశారు కరెంటు మీద. దానివల్ల 3.85 రూపాయలు కట్టవలసి వస్తుంది. ఈ ఆక్వా జోన్ పేరు చెప్పి ఆ సబ్సిడీ తీసేయడం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. పక్క పక్కన ఉన్న చెరువులే, ఒక చెరువుకేమో ఆక్వా జోన్లో ఉందంటున్నారు, ఆ పక్క చెరువేమో ఆక్వా జోన్లో లేదంటున్నారు, ఆ పక్కదే ఆక్వా జోన్ ఉందంటున్నారు. దానివల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. దాని గురించి నిన్న ఏఈ గారిని కూడా కనుక్కోవడం జరిగింది. ఆయనేమో ఆ పైనుంచి వచ్చిన ఆర్డర్స్ ప్రకారం మేము చేస్తున్నాం, అది ఆక్వా జోన్ ఏది ఎక్కడ ఏంటి అన్నది మాకు తెలియదు అంటున్నారు. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించి ఆక్వా రంగ రైతులకు ఆదుకోకపోతే గత్యంతరం లేని పరిస్థితిలో క్రాప్ హాలిడే చేయాలని ఆక్వా రైతులు రాష్ట్ర స్థాయి సమావేశంలో రైతులు నిర్ణయానికి వచ్చారు. ఆక్వా రంగంపై ప్రత్యక్షంగా 20 లక్షలు, పరోక్షంగా మరో 20 లక్షల మంది ఆధారపడి ఉన్నారు అని, క్రాప్ హాలిడే అనేది జరిగితే వీరంతా రోడ్డున పడే పరిస్థితి ఉంటుందని, కాబట్టి ప్రభుత్వం తక్షణం స్పందించి ఈ సమస్యలను పరిష్కరించాలని ఆక్వా రైతులు కోరుతున్నారు.